గారు గారు రోహిత్ చౌదరి గారు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు చిన్నారెడ్డి గారు అంజన్ యాదవ్ గారు మరి వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి ఆఫీస్ బేదర్స్ జిల్లా అధ్యక్షులు జిల్లా ఆఫీస్ బేదర్స్ మరి శాసన సభ్యులు సీతక్క గారు మాజీ శాసన సభ్యులు వేదిక మీద ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మునుగోడు నియోజకవర్గా నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీ అందరికీ నమస్కారం ఒక ప్రత్యేక సందర్భంగా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు మునుగోడు కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది మీ శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు శాసన సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిగా ఆ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది రాజగోపాల్ రెడ్డి నువ్వు తప్పు చేస్తున్నావు మునుగోడు ప్రజలు నీ మీద పెట్టిన విశ్వాసాన్ని నువ్వు వమ్ము చేస్తున్నావు అని చెప్పి నేను మన చేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీకి పోటీ చేస్తే దానివల్ల మునుగోడు కాన్స్టెన్సీకి ఏమైనా అభివృద్ధి జరుగుతుందా మిథులరా ఈ సందర్భంగా మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలకి ధైర్యం ఇవ్వడానికి మీతో చెప్పడానికి ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి పిసిసి నుంచి మీ అందరం కూడా రావడం జరిగింది మునుగోడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంబడి మీ ఉత్తమనగా నల్గొండ ఎంపీగా మాజీ పిసిసి అధ్యక్షులుగా నేను ఈ వేదిక మీద అందరం కూడా నిలబడతామని చెప్పి సభాముఖంగా మనవి చేస్తున్నాను మిత్రులరా జిల్లా కాంగ్రెస్ కంచుకోట రాజగోపాల్ రెడ్డి గారు పోయినంత మాత్రాన ఏమి జరగదు ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో పన్నెండుకు పన్నెండు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది భారతదేశంలోనే భారతదేశంలోనే ఒకే జిల్లాల రెండు ఎంపీలని ఇద్దరు ఎంపీలు గెలిచిన ఘనత నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు చేస్తున్నారు మేము ఏం పడి ఉంటాం ఇప్పుడు వచ్చిన సెప్టెంబర్ లో వచ్చిన డిసెంబర్ లో వచ్చిన ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా మీ అందరికి సవినయంగా మన చేస్తాను మిత్రులరా ఒక్కసారి ఆలోచన చేయండి బీజేపీ పార్టీ మతోన్న పార్టీ దేశాన్ని హిందూ ముస్లింగా విభజించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ భారతదేశ స్థాయిలో ఈ స్థాయిలో ధరలు ఎన్నడూ పెరగలే ఈ స్థాయిలో శాంతి భద్రతలు విఘాతం ఎనాడు కలగలే